మెదక్ జిల్లా రామయంపేట మున్సిపాలిటీ పరిధిలోని గోల్పర్తి గ్రామ శివారులోకి అడవి నుంచి తప్పిపోయి వచ్చిన జింకను గ్రామంలోని ఊర కుక్కలు జింకను గాయపరిచాయి. గ్రామ శివారులోని పొలాల్లో జింకపై దాడి చేస్తున్న దృశ్యాన్ని చూసిన రైతులు ఊర కుక్కల్ని తరిమివేసి జింకను కాపాడారు. తీవ్ర గాయాలైన జింకను అటవీశాఖ అధికారులకు అప్పగించారు. ఈ సందర్భంగా గోల్పర్తి రైతులు మాట్లాడుతూ గ్రామంలో ఊర కుక్కల బెడద తీవ్రంగా పెరిగిపోయిందని, గతంలో కూడా ఓ పాడి గేదెను కొరికి చంపేశాయన్నారు. మనుషులపై కూడా దాడి చేస్తున్నాయని వారు తెలిపారు. వెంటనే పెరిగిన ఊర కుక్కల బెడద నుంచి వారిని కాపాడాలని, పెరిగిపోయిన ఊర కుక్కలను గ్రామం నుంచి ఇతర ప్రాంతాలకు తరలించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఒక జింకను కుక్కలు వేలాడి తన ఇష్టమున్న సారంగా చంపేసినాయి. పట్టినాయి, పట్టే దానికి కొంచెం గాయాలైనాయి. గాయాలు రాగానే మరి ఫారెస్ట్ అధికారులకు కూడా చెప్పినాము. చెప్పకనే వాళ్ళు వెంటనే స్పందించి వచ్చారు. రాగానే మరి తనకి మాకు కుక్కలతో చాలా ప్రమాదకరం ఉన్నది. ఆ కుక్కలను ఖచ్చితంగా మున్సిపల్ అధికారులు వెంటనే చర్య తీసుకొని ఖచ్చితంగా వాళ్ళని కుక్కలకు ఏదైనా మందులు పెట్టారా లేకపోతే కుక్కలు ఇంటికెళ్ళి తీసేయాలి. ప్రాణప్రాయము మనుషులకు కూడా చాలా బాధ ఉన్నది. గతంలో కూడా ఒక బర్రె, ఒక పాలిచ్చే బర్రె డైలీ ఒక 1000 రూపాయలు సంపాదించే బర్రె, ఇవాళ ఒక 50-60 వేల బర్రెను కూడా కుక్కలు వేధించి వెంటాడి మొత్తం దాన్ని నరి ఇట్లా పిక్కలు పట్టి చీరేసినాయి. చీరేస్తే కూడా దాన్ని ఆ బర్రెను కూడా తీసుకుపోయి బొంద పెట్టడం జరిగింది. దాన్ని స్వయంగా మాకు కుక్కల నుంచి మరి రైతులకు కూడా చాలా ఇబ్బందికరం ఉంది. పొలాల కాడికి పోవాలంటే ఒక గుంపు వస్తుంది, ఆ గుంపు ఎంబడ వాడి కూడా రైతులకు ఇబ్బందికరం చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా దాని మీద తగిన చర్య తీసుకొని మాకు ఈ మున్సిపల్ అధికారులు న్యాయం చేయాలని చెప్పి కోరుచున్నాం. సార్, మేము రోజు పొలంకాడికి వెళ్తాం సార్, దారి ఎంబట్టాల. అయితే జింకాయి గుట్టకుంటున్నాయి సార్, కుక్కలు ధరంకొచ్చి దాన్ని పట్టినాయి. ఒక 5-6 కుక్కలు ఉన్నాయి సార్. ఆ పట్టుబట్ల మా పిల్లవాడు చూసి వాటిని నిలబొట్టి పాల షాపుకి ఫోన్ చేసి దాన్ని కాపాడడం జరిగింది సార్. అయితే ఈ ఏరియాలోకి కుక్కలను కూడా పట్టుకోవేటని వదిలిపెట్టే వాళ్ళని కోరుతున్నాం సార్. ఇద్దరు ద్వారా కుక్కలకు మనుషులకు కుక్కలను అట్టుబాటు ఇచ్చబెట్టి దాని ద్వారా మాకు కూడా అపాయం ఉన్నాయి సార్ కుక్కల ద్వారా.